అంటే తమ బిడ్డలు కులం కాని వాళ్ళనో మతం కాని వాళ్ళనో పెళ్లి చేసుకుంటే చంపేసేటువంటి ఒక దారుణ కృత్యానికి సంబంధించినటువంటి ఉదంతం మరొకటి వెలుగులోకి వచ్చింది. కన్న కూతురి ప్రేమను ఆమోదించలేని తల్లిదండ్రులు ఆమెను ఆమె ప్రియుణ్ణి తుపాకీతో కాల్చి చంపేశారు. వారి మృతదేహాలను పెద్ద పెద్ద బండరాళ్లను కట్టి చంబల్ నదిలో మొసళ్ళు ఎక్కువగా తిరిగి చూడపడేశారు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్లోని మొరేనా జిల్లా రతన్ బసాయి గ్రామంలో జరిగింది. శివాని తోమర్, రాధేశ్యామ్ తోమర్ ఇద్దరు పక్కపక్క గ్రామాలు, ఇద్దరు కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. ఇది శివాని తల్లిదండ్రులకు ఎంతమాత్రం ఇష్టం లేదు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం ఇద్దరు కనిపించకుండా పోయారు. తమ కొడుకు కనిపించడం లేదని చంపేసి ఉంటారు రాధేశ్యామ్ తండ్రి పోలీసుకు ఫిర్యాదు చేశారు. పోలీసులు శివాని తండ్రి మిగతా కుటుంబ సభ్యులను ప్రశ్నించగా వారు నిజం ఒప్పుకున్నారు. ఈ నెల 3వ తేదీన ఇద్దరిని కాల్చి చంపేశామని, మృతదేహాలు నదిలో పడేశామని చెప్పారు. పోలీసులు ఇప్పుడు ప్రస్తుతం మృతదేహం కోసం నదిలో వెతుకుతున్నారు.